తర్కికు ప్రజలంతా సహకరించింది. ఎస్ఐ ఎన్ ప్రభాకర్, ఈ రోజు నుండి లాక్డౌన్ అమలు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేయబోతున్న పాక్షిక కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని ఎస్ఐ ఎన్ ప్రభాకర్ కోరారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని, ఆ తర్వాత 12 గంటలకి దుకాణాలు మూసివేయాలని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మెడికల్ షాపులు పాల అంగళ్లకు మినహాయింపు ఉంటున్నారు. నా పేరు ఎన్ ప్రభాకర్, అనంతసాగర్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. కరోనా సెకండ్ వేవ్ అత్యంత భయంకరంగా విజృంభిస్తున్న వేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూని విధించడం జరిగింది. దీంట్లో భాగంగా 144 సెక్షన్ కూడా విధించింది. కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత ఎవరు షాపులు ఓపెన్ చేయటం కానీ బయట ప్రదేశాల్లో తిరగటం కానీ చేయకూడదు. ఇలా తిరిగిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఈ కర్ఫ్యూకి అందరూ సహకరించి అనంతసాగర్ మండలం ప్రజలు మరి అనంతసాగర్ గ్రామ ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టే దాంట్లో వాళ్ళ వంతు పాత్ర పోషించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం.